అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ బరువు బాగా తగ్గటానికి టైర్లో గాలి తీసినట్టుగా బరువు తుస్సుమంటూ తగ్గాలంటే మరి ఇట్లాంటి అంత స్పీడ్గా వెయిట్ రిడక్షన్కు ఉపయోగపడే ఒక మంచి టెక్నిక్ని మీకు చెప్తాను ఇది ఏ డాక్టర్లు ఎవరు చెప్పే విషయం కాదు ఎందుకంటే ఏ విధానాల్లోనూ ఉండదు ఇది ఇది న్యాచర్ క్యూర్లో ఉండే ప్రిన్సిపల్ అనమాట ఫాస్టింగ్ చేస్తే చక్కగా కొవ్వు బలే తగ్గిపోతుంది బరువు బలే తగ్గిపోతారనమాట మీరు ఎప్పుడైనా ఒక్కోసారి ఆహార నియమాలు ఫాలో అవుతుంటారు ఆహార నియమాలు ఆచరించేటప్పుడు మధ్యలో కాస్త బోర్ కొట్టో ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏమైనా వచ్చి రెండు మూడు రోజులు నాలుగు రోజులు తినేస్తారు మళ్ళీ రెండు కేజీలు అట్లా పెరిగిపోయినట్టు ఉంటుంది మరి రెండు కేజీలు వెంటనే నాలుగైదు రోజులు ఐదు ఆరు రోజులు తిని రెండు కేజీలు పెరిగారు అనుకోండి వన్ టూ డేస్లో రెండు కేజీలు కట్ చేసినట్టు గాలి తీసేసినట్టుగా తగ్గిపోవాలి అలా తగ్గాలంటే భలే ఉపయోగపడుతుంది ఎప్పుడన్నా మీరు రెండు మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి ఏదైనా మళ్ళీ బరువు పెరిగినట్టు అనిపిస్తే ఆ పెరిగిన బరువును మళ్ళీ వెంటనే తగ్గించుకోవాలంటే నాలుగైదు రోజులు నేను చెప్పినట్టు చేసేస్తే వెంటనే బరువు స్పీడ్గా తగ్గిపోతారనమాట అదే హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ దీన్ని ఎలా చేయొచ్చు మీరు ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు మంచినీళ్ళు తాగండి శుభ్రంగా ఆలోచన పెట్టండి మోషన్ అవ్వాలని మనసు ప్రయోగం పెడితే కదలికలు వస్తాయి అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి జాడించి సుఖవిరోచనం అయిపోతుంది ప్రతిరోజు మొదటిసారి ప్రయత్నం చేయండి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి ఇంటికి ఎప్పుడైనా ఒక్కసారి మెల్ల రెండు నీళ్లు తాగేసేయండి లీట్రం పావు నీళ్ళు ఉదయం పూట అట్లా రెండుసార్లు మంచి నీళ్లు తాగితే రెండుసార్లు మల విసర్జన అయిపోతుంది అంటే ప్రేగుల్లో ఉన్న మలవంత శుభ్రంగా ఖాళీ అయిపోతుంది ఎవరికన్నా మోషన్ అవ్వలేదు కాస్త ప్రేగుల్లో ఉన్న అంత అంతా అయింది తిండి తినలేదు కాబట్టి రాలేదంటే వాళ్ళు ఎనుమా చేసుకోండి ఇక్కడ ఎనుమా ఎలా చేసుకోవాలి నేను చెప్పలేని సమయం చాలదు కాబట్టి ఎనుమ అలా చేసుకోవాలి యూట్యూబ్ వీడియోస్లో చూడండి అవి తెలుస్తాయి అలా ఎనుమ డబ్బా సర్జికల్ షాప్లో దొరుకుతాయి తెచ్చిపెట్టుకుని అట్లా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఫాస్టింగ్లో మార్నింగ్ అట్లా టూ టైమ్స్ ఎనుమ చేసు ప్రేగులు క్లీన్ చేసేసుకొని నీళ్లు తాగేసి వారు ఎనిమా చేసుకోండి ఇక నీళ్ళని మొదలు పెట్టాలి రోజులో మీరు ఒక సుమారుగా రెండు వందల గ్రాములు తేని రెండు వందల యాఫై గ్రాములు తేని వాడుకోవాలి ఉపవాసంలో రెండు గంటలకు ఒకసారి మనం తేనె నీళ్ళు తాగితే సరిపోతుంది తొమ్మిదింటికో పదింటికో మొదలెట్టండి మీరు ఉదయం నీళ్ళు త్రాగటం ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక గోరువెచ్చే నీళ్ళైతే ఇంకా హాయిగా ఉంటుందంటే త్రాగండి లేదా మామూలు నీళ్ళైనా తీసుకోండి ఆ గ్లాస్ నీళ్ళల్లో ఫోర్ స్పూన్స్ హనీ వేసుకోండి ఒక కాయ కానీ చక్కెర చక్కగా నిమ్మరసం పిండేయండి నాలుగు స్పూన్లు నేను చెప్పిన నాలుగు గరిటలు వేయండి అట్లా నాలుగు స్పూన్లు తేనె ఒక కాయ కానీ చక్కగా నిమ్మరసం పిండేసి ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకు త్రాగేసేయండి తేనీళ్ళు తాగిన గంట తర్వాత మళ్ళీ ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి ఇంకో పావు గంట అరగంట కాచి ఇంకో గ్లాసు మంచినీళ్ళు తాగండి రెండు గ్లాసులు మంచినీళ్ళు ఒక అరగంట గ్యాప్లో తాగాలి తేనీళ్ళకి తేనెళ్ళకి మధ్యలో అట్లా మంచినీళ్ళు తాగాలి ఇప్పుడు తేనీళ్ళు తాగిన తర్వాత గంటకి మంచినీళ్ళు తాగారు మళ్ళీ గంటకి ఏం చేయాలి తేనీళ్ళు తాగాలి ఎగ్జాంపుల్కి మీరు పదింటి నుంచి మొదలెట్టారు తేనీళ్ళు పదింటికి తేనీళ్ళు అయితే పన్నెండింటికి తేనీళ్ళు తాగండి మళ్ళీ రెండింటికి తాగండి నాలుగింటికి తాగండి మళ్ళీ ఆరింటికి తాగండి లాస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి తాగ ఆపేసేయండి ఇట్లా సిక్స్ టైమ్స్ అన్న తేనీళ్ళు తాగండి ఉపవాసంలో వేసుకున్నప్పుడు నాలుగు స్పూన్లు తేనె ఇట్లా వేసుకుంటే పావు కేజీ తేనె లేకపోతే రెండు వందల గ్రాముల తేనె నైట్ లోపు అయిపోతుందనమాట తేనీళ్ళు పదింటికి మొదలెట్టారనుకోండి పదకొండు గంటలకు మంచి నీళ్ళు తాగండి పదకొండింటికి ఒక గ్లాసు పదకొండున్నరకు ఒక గ్లాసు మళ్ళా లెక్క ప్రకారం అయితే మళ్ళీ ఒంటి గంటకి మంచినీళ్ళు ఒక గ్లాసు ఒకటిన్నరకు ఒక గ్లాసు అట్లా నీళ్ళని మంచినీళ్ళని పురొద్దు నుంచి రాత్రి వరకు చక్కగా ఇట్లా త్రాగితే పావు కేజీ తేనె తాగినందువల్ల తేనె ద్వారా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది బ్రెయిన్కి వెళితే అసలు మీకు నీరసం రావటం కళ్ళు తిరగటం ఏమి ఉండదు మంచినీళ్ళు తాగుతుంటారు కాబట్టి బ్లడ్లో టాక్సిన్స్ ఇవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి ముఖ్యంగా ఫాస్టింగ్లో కొవ్వు బాగా కరగాలంటే కూడా మీరు కొంచెం ప్రాణాయామం లాంటివి బాగా చేయండి మరి మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అయిన బర్న్ అవ్వ బర్న్ అయినప్పుడు కూడా వాటర్ గాను కార్బన్ డయాక్సైడ్ కానీ బయటకు పోతుంది అనమాట ఫ్యాట్ అనేది ఎప్పుడు కూడా అందుకని ఆక్సిజన్ బాగా ఉంటేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది కాస్త గంట ఎనిమిది నిమిషాలు అన్న ప్రొద్దుని పావు గంట ఎనిమిది నిమిషాలు సాయంకాలం ప్రాణాయామం చేయండి కాస్త మంచినీళ్ళు బాగా త్రాగండి ఇలా తేనీళ్ళు తాగినందువల్ల నీరసం ఉండదు ఒక కొబ్బరి బండం మంచి మానేసి ఫాస్టింగ్లో ఎప్పుడన్నా కొబ్బరి బండం నీళ్ళు తాగండి సోడియం తగ్గదప్పుడు ఇట్లా తేనెళ్ళతో ఫాస్టింగ్ అనేది మీరు నాలుగు రోజులు ఐదు రోజుల వరకు చేసుకోండి మ్యాక్సిమం ఎప్పుడన్నా సిక్స్ డేస్ వరకు చేసుకోండి ఇళ్ళల్లో అంతకంటే చేయకండి ఈ ఒక్క మొక్క గుర్తుపెట్టుకోండి హనీ వాటర్ ఫాస్టింగ్ ఇళ్లల్లో ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఎవ్వరు చేయొద్దు ఈ ఐదారు రోజులు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మన ఆశ్రమానికి ఫోన్ చేసి డాక్టర్లకు సలహాలు తీసుకోండి ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ నైన్ వరకు అందుబాటులో ఉంటారు డాక్టర్లు ఇలా చేస్తే బరువు కొవ్వు బలే తగ్గుతుంది ఒంట్లో నీరు కూడా స్పీడ్గా తగ్గిపోయి చక్కగా టైర్ గాలిదీసినట్టుగా బాడీలో కొవ్వు తుస్సుమంటూ శుభ్రంగా తగ్గే మంచి టెక్నిక్ అనమాట హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటూ మీరు పనులు చేసుకుంటూ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఈ రకమైన ఫాస్టింగ్ చేస్తూ బరువు తగ్గొచ్చు డయాబెటీస్ ఉన్నవారు చేయకండి డయాబెటీస్ లేకుండా ఉండేవారు బరువు ఎవరున్నా బరువు పెరిగినప్పుడు తగ్గించుకోవడానికి ఈ హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్తే